తెలంగాణ వ్యాప్తంగా క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాప్లకు, దోబిఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణ రజక సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్కు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జీవోను విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్ సరఫరా నిర్ణయం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు జారీ అయిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో జీహెచ్ఎంసీ నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న లాండ్రీ షాప్లకు, కటింగ్ షాప్లకు, ధోబిఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందుబాటులోకి రానుంది.